అందరికి హాయ్ అండి. పాపకి బారసాల అన్నాం కదా, ఆ రోజు ఉదయం వీడియో ఇది. ఉదయాన్నే పొంగలి పెట్టాలి కదా దేవుడికి, సో పొంగలి పొంగుతుందన్నమాట. పక్కన ఇడ్లీ, తర్వాత పక్కన పప్పు పెట్టాము. అంటే పొంగల్లోకి పప్పు అది కావాలి కాబట్టి ఇడ్లీ ఉడుకుతున్నాయి మామయ్యకి టిఫిన్ కోసం అని చెప్పేసి పెట్టాము. ఒక షార్ట్ తీద్దామని చెప్పేసి పొంగల్ది షార్ట్ తీసామన్నమాట. ఆ పప్పే సాంబార్ కూడా. అవును, పప్పు సాంబార్కి పొంగలిలోకి, అంటే అందరూ ఒట్టి తినరు కదా పొంగలి, సో దానికోసం అని చెప్పి పొంగలి అట్లా పప్పు అన్నమాట. ఇదైతే మార్నింగ్ డెకరేషన్. పూజారి గారు వచ్చారు, ఆయన గారు సర్దుకుంటా ఉన్నారు పూజకి, అన్నీ పూజకి రెడీ చేశారు దేవుడిని అంతా. అక్కడే నేను కూడా పూజ చేసుకుంటా ఉన్నాను. పూజ దీపం వెలిగించాము, హారతి కొబ్బరికాయ కొట్టాలి కదా, సో రెడీ అయిన తర్వాత కొబ్బరికాయ కొడితే మంచిది అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో ఆ రోజు ఉదయాన్నే పూజ చేసేసాము. తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి కూర్చొని ఉన్నాను. అది నేనేం చేశానంటే, నేను పంతులు గారిని తీసుకురావడానికి నేనే వెళ్ళాల్సి వచ్చింది, కవిత వాళ్ళ అక్క మా వదిన ఆవిడని తీసుకురావడానికి నేనే వెళ్ళాల్సి వచ్చింది, కాబట్టి నేను రెడీ అవ్వలేదు. పంతులు గారు వచ్చిన తర్వాత, కవిత రెడీ అయిన తర్వాత నేను రెడీ అవ్వడానికి వెళ్ళా. పరిస్థితి అదనమాట. ఇక్కడ నాగలక్ష్మి ఆల్రెడీ రెడీ అయ్యి శుభ్రంగా అట్టి ఇటు తిరుగుతూ ఉంది, అన్నీ చూసుకుంటా ఉంటుంది. నాగలక్ష్మి కూడా చాలా కష్టపడింది. సో ఇది పాప డ్రెస్ అన్నమాట. మేమే పట్టు పావుడ జాకెట్ అది తీసుకొచ్చి స్టిచ్ చేయించాము, వర్క్ కూడా చేయించాను. సో వర్క్ ఇది పలాంది కావాలని డిజైన్ ఏం చెప్పలేదు, కానీ నేను థ్రెడ్తో చేయించండి అక్క, ఎందుకంటే పూసలు కానీ అవి ఊడి ఒకవేళ నోట్లోకి వచ్చినా ఇన్కేస్ ఊడితే ఇబ్బంది అవుతుంది ఎందుకులే అని చెప్పేసి థ్రెడ్తోనే చేయించాను. కానీ కొంచెం వీటికి పూసలు ఉంటే బాగుంటుంది అనే ఇంటెన్షన్తో అది చేయించింది అక్క. సో ఇంకో దానికి అట్లా చేయించలేదన్నమాట. అది నా శారీ, నా బ్లౌజు. ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే రెడీ చేశాను కదా పాపని, నేను రెడీ చేసిన తర్వాత డ్రెస్ అంతా సెట్ చేసి పైకి ఎత్తుకున్నాను అనమాట. సో అది ఆది ఒక షార్ట్ తీశాడు, మా అక్క కూడా వచ్చింది అప్పటికే 5 నిమిషాల ముందే, నేను రెడీ చేసి అవి డ్రెస్ వేసేటప్పుడు వచ్చింది అక్క. నేనంతా క్లీన్ చేసుకొని పాపని రెడీ చేసుకొని స్నానం చేయించి అంతా ఎత్తుకొని ఉంటే ఒక షార్ట్ తీస్తాను కవిత అని చెప్పేసి ఆది తీశాడనమాట. అది ఇంకా పాప యాక్టివ్గానే ఉండింది ఆ రోజు. పూజలో మాత్రం అందరు పిల్లలు నిద్రపోతారంట, కానీ నిద్రపోలేదు పాప. పూజారు కూడా అదే అన్నారు, ఇంకా అంతన పూజకి రమ్మని చెప్పేసరికి ఇంకా నేను తీసుకెళ్తున్నాను అనమాట బయట. ఇప్పుడే పూజకి అన్నీ రెడీ చేశారు పంతులు గారు. సో ఇప్పుడు మేము ఇంకా పూజలు కూర్చొని లేట్ అయిపోయింది, లేట్ చేసిన మా వల్లే లేట్ అయింది. పంతులు గారు ముందే వచ్చారు, మా వల్లే లేట్ అయింది. సో ఇంకా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చిట్టి తల్లి మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసరికి ఆది రెడ్డి, నేను రెడీ అవుతున్నాను. అది కూడా కామెడీ కామెడీగా రెడీ అవుతూ మా అక్క కూతురు మౌని వీడియో తీసింది. నా బిల్డప్ నా లైఫ్లో ఫస్ట్ టైము పంచి కట్టుకుని, అది కూడా స్టిక్కర్ ఉండే పంచది, దాన్ని ఎత్తి కట్టడం, ఆ బిల్డప్, ఆ డ్యాన్సులు ఇవన్నీ కావాలని వేసాను. సరే నవ్వుకుంటారులే అనేసి సరదా కూడా అనిపెట్టిన, ఆ బిల్డప్ చూడండి ఏయ్ అని మళ్ళీ వెనక్కి తిరిగి డ్యాన్స్ చేస్తాను. ఇప్పుడైనా ఇవన్నీ చేసిన సరదాకి చేశాను, ఎందుకులే నవ్వుకుంటారని పెట్టాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం వేసరికి నా పంచితో నా కష్టాలు చూడండి, లాక్కోలేక పీకోలేక ఆ పూజ అంతా నాకు అదే కష్టం. సో సాంప్రదాయబద్ధంగా ఉంటుందని కష్టంగా అయినా కూడా వేసుకున్నాను. అది పైన వేసుకున్న టవల్ కానీ దాన్ని ఏమంటారు నీట్గా వేసుకొని నీట్గా చేసాను. అదేం లేదు స్వామి, బొట్టు పెట్టుకుంటుంది. అప్పుడప్పుడు కొంచెం ముందుకు వచ్చి తీస్తుందమ్మా, కొంచెం ముందుకు వేసుకో, అక్కడ కేసు కూర్చి లేదంటే కింద కూర్చో, నీట్గా వస్తాం అక్కడ కింద కూర్చోమ్మా, ఈ యాంగిల్ రా సరిగా. ఒక నామకరణం ఉంటుంది, తర్వాత చెవిలో కూడా చెప్పిస్తాం. ఇది పాయసు, ముందుగా గణపతి పూజ, దానికి ముందుగా సంకల్పం ఉంటుంది. సరేనా, ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి దైవిక కార్యక్రమాలు జరిగేటప్పుడు శ్రద్ధ భక్తులు ముఖ్యం. మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో అంత ఫలితం ఉంటుంది, కాబట్టి కొంచెం శ్రద్ధగా ఉండండి. మీరు అంతవరకు కూడా చెప్పేది అంతా వింటూ పలుకుతూ, నీ గురించే చెప్తున్నాను అవుతున్నావు, చెప్పేదంత వింటూ పలుకుతూ చెప్పండి. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి చెప్తాను, అర్థం కాలేదు. ఇక్కడండి సార్, ఇక్కడండి.
నిల్చోండి ఒకసారి. లేయమ్మా ఇప్పుడు మోయే లేచి వాళ్ళు అక్షత లేదు నేను చెప్తాను. చెప్పినప్పుడు వీళ్ళు అక్షత లేదు వాళ్ళు నమస్కారం చేసుకుంటారు మీకు. కొంచెం అటు జరుపుకోండి పల్లెంద కలుపుకుండా నిల్చండి. మీరు చెప్పండి సార్. మాతాశ పార్వతీదేవి పార్వతీదేవి పితాదేవో పితాదేవో పరమేశ్వరౌ పరమేశ్వరౌ బాంధవన్ బాంధవన్ శివభక్తాచ శివభక్తాచ స్వదేశం స్వదేశం భువనత్రయం భువనత్రయం. నమస్కారం చేయండి కాళ్ళు దాకా. ఈ యొక్క సృష్టి మొత్తానికి కూడా వాళ్ళ అమ్మాయి కూడా వేయండి. సృష్టి మొత్తానికి కూడా తల్లిదండ్రులు పార్వతీదేవి పరమేశ్వరుడు వాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళని బాగా చేసి చేసుకోవాలి. పాప కూడా వేయండి ఒక 2 లక్షలు. ముందుగా తల్లిదండ్రుల కన్ను తీసుకొని కార్యక్రమం స్టార్ట్ చేయాలి. సరేనా మళ్ళీ పెట్టండిలే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీపతి ధీనాభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః ప్రసోదంతి సానో మంద్రేశమోజ్జంతుః నాథేనుర్వాగస్మాన్ ఉపష్టితైతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు. శుభం. పాప చాలా కోఆపరేట్ చేసింది. ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ అట్లా వస్తుందేమో అని చెప్పేసి కాసేపు పడుకోబెట్టి పూజ చేసామన్నమాట. పాప ఏం నిద్ర బాగలేదు. పూజ అంత అయిపోయేంత వరకు పేరు పెట్టేంత వరకు ఏడవడం కానీ ఏడవలేదు. చాలా బాగా సపోర్ట్ చేసింది. పేరు పెట్టేటప్పుడు మాత్రం ఏడ్చింది. అప్పుడు పూజారు అన్నారు, ఏందా ఇంకా ఏడవలేదు పాప, మామూలుగా పేరు పెడితే ఏడస్తారంట ఖచ్చితంగా. అది చూపిద్దాం నాన్న వసతి. అట్లా కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ టైంలో పేరు పెట్టినప్పుడు కొంచెం ఒకసారి అని ఏడ్చింది. చూపిద్దాం అది. ఉంది చేయాలనుకొని ప్రాణాయామం చేస్తూ చెప్పండి. అంగుల్ యాగ్రే నాసికాగ్రం సంపీడ్యం పాప నాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభి పరికల్పితం సాంఘాతిక సాముదాయక వధ వైనాసిక మానస రక్తోపగ్రహ వేదవశాతు వామవేద వశాతు త్రివిధ శాస్త్రోక్త వశాశ్చ లగ్నహోర రేఖాన నవాంశ ద్వాదశాంశ త్రింశ ద్వాదశాంశ ద్వాదశాంశ త్రింశాంశ అనులోమ దశ అనులోమ విలోమ దశ విలోమ దశ మహాదశ మహాదశ అంతర్దశ అంతర్దశ అంతరాంతర్దశ అంతరాంతర్దశ సూక్ష్మ దశ ప్రాణ దశ ప్రాణ దశ వక్రస్తంభాది వక్రస్తంభాది సర్వగతి సర్వగతి వశాతు వశాతు వామవేద వామవేద వశాతు వశాతు మమ కుమార్యాః మమ కుమార్యాః ఐష్యాభి ఐష్యాభి వృత్యర్థం వృత్యర్థం ఆరోగ్యత ఆరోగ్యత సిత్యర్థం మమ గృహే మమ గృహే ధనధాన్యాభి ధనధాన్యాభి ఉత్యర్థం ఉత్యర్థం ధనకనక ధనకనక వస్తువాహన వ్యాపార వ్యాపార వ్యవసాయ వ్యవసాయ దినదిన దినదిన అభివృద్ధి ద్వారా అభివృద్ధి ద్వారా అష్టలక్ష్మీ దేవత అష్టలక్ష్మీ దేవత మమ గృహే మమ గృహే నిత్య నివాస నిత్య నివాస స్థిర నివాస స్థిర నివాస యోగ్యత యోగ్యత శుభ ఫల శుభ ఫల ప్రాప్యర్థం ప్రాప్యర్థం మమ ఇష్టదేవత ఇష్టదేవత కులదేవత కులదేవత రామదేవత రామదేవత ఆరాధ్య దేవత ఆరాధ్య దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద ఫలసిత్యర్థం ఫలసిత్యర్థం మమ కుమార్యాః మమ కుమార్యాః నామకరణ నామకరణ మహోత్సవ మహోత్సవ సమయే సమయే నవానాం నవానాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత అతిశయ అతిశయ అనుకూల్యత అనుకూలిత ఫలసిత్యర్థం ఫలసిత్యర్థం సర్వ విఘ్న సర్వ విఘ్న నివారణార్థం నివారణార్థం మహాగణాధిపతి మహాగణాధిపతి దేవత దేవత యావత్ శక్తి యావత్ శక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశ షోడశ ఉపచార ఉపచార పూజాంచ పూజాంచ కర్మణి కర్మణి కరిష్యమాణః కరిష్యమాణః సంకల్ప్య సంకల్ప్య తదంగా తదంగా మమ మమ గృహ గృహ భూభాండ భూభాండ ఆత్మ ఆత్మ ద్రవ్య ద్రవ్య స్థల స్థల శరీర శరీర పదార్థ పదార్థ శుచ్యర్థం శుచ్యర్థం వృత్యర్థం వృత్యర్థం శాంత్యర్థం 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 మహాజనైస్సహ మహాజనైస్సహ స్వస్తిహి స్వస్తిహి పుణ్యాః వాచన పుణ్యాః వాచన కర్మణి కర్మణి కరిష్య కరిష్య ఇది సంకల్ప్య ఇది సంకల్ప్య నక్షత్రాలు కళ్ళద్దుకొని ఆ పాపకి మేము ఇప్పుడు పేరు పెట్టుకుంటున్నాము. ఎటువంటి విఘ్నాలు రాకుండా పాపకు ఆరోగ్యంగా ఉండాలి. జన్మ నక్షత్రంలో ఏమైనా దోషాలు నక్షత్రాల దోషాలు కూడా పోవాలని చెప్పేసి అక్కడ వేసి నమస్కారం చేయండి. చెప్పింది సంకల్పం. ఆశ్రిత మూలేశ్వర బ్రహ్మ మధ్యే మాదగ్నా స్మృదా కుక్షదు సాగర సర్వే సప్త దీపాపసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హతరుణ అంగైషద సర్వే కలసాం సమాశ్రిత ఆకలసే యేషు ధావతే పవిత్రే భవిష్యతే ఓగ్ధే రిగ్నేషు వర్ధతే.
ఆపోవధికం సర్వ విశ్వభూతాన్యాప ప్రాణవాప పశవాపోన్నమాపోమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో అజోగుష్యాప సత్యమాప సర్వాదేవత ఆపో భూర్భవసురాపోం చేతేయండి. ఈ తాములు బాగుని ఇలా తిప్పుతూ ఉండండి. గంగేశం నేసేవ ఎడం చేతి తగులుతూ ఉండాలి. ఇట్లాగా ఏ పని చేసినా కూడా గంగేశం నేసేవ గోదావరి సరస్వతి నర్మదేశందు కావేరీ జలసిం సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాచ కృష్ణ వేణ్యాచ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచ గంగా పరికృత ఆయాంతి ఉపచారం యజమానస దుర్దక్షయకారగా కలశోదిగిన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మీరు ఒకరి తాలు బాగా తీసుకొని ఈ అక్షతల మీద పుష్పాల మీద నీళ్లు చల్లండి. ఇంత చల్లేసేయండి. అంటే ఈ పదార్థాలన్నీ పూజకు వాడాలి. వాడేటప్పుడు శుద్ధిగా ఉండాలి. ఇక్కడ చల్లండి, వాటి మీద చల్లుదాం. ఆ శుద్ధి అవ్వడం కోసంగా ఆ నదీ జలాలతో చేస్తున్నామట. ఇప్పుడు స్వామి చండి దేవం సంప్రోక్ష ఎడం చేతి తగులుతుండాలి, మర్చిపోకూడదు. దేవం సంప్రోక్ష, దేవ మండపం సంప్రోక్ష మీ మీద, ఆత్మానంద సంప్రోక్ష ఆవిడ మీద, పాప మీద. తమలు పాకు నీళ్ళు లేకుండా ఇట్లా బోర్చి స్వామి దాకా పట్టుకోండి. అట్లా పట్టుకోండి అమ్మా, మీరు అది చేయి పట్టుకోండి అమ్మా. ఓం గణపతి అనమాట ధ్యానం చేయాలి. ఓం నిషుషేద గణపతే గణేశుత్వామాహురి ప్రథమం కవీనాం నరుతేత్వక్రియతే కించ నారే మహామర్కం మఘవన్ చిత్రమర్చ అవిఖ్యానో మఘవన్నాథమా సఖే భూతిపదేశకీనాం సుష్మా భక్తే చిదా భజ రాయే అస్మాన్ ఆతూన ఇంద్రక్షమంతం చిత్రం గ్రాభం సంఘృభాయ మహాహస్తి దక్షిణేన విద్మాహిత్వా త్వి కూర్మిం త్విదేష్ణం త్విమఘం త్వమాత్రమవోభిః నహిత్వా సూరదేవానమర్తా సుదిత్సంతం భీమన్నగాం వారయంతే యే త్వంసా ఆపశుద్ధం శుద్ధై సామ్నా శుద్ధైర్గ్వైర్వాధాం శుద్ధాశ్వాత్మతో ఇంద్రశుద్ధో నాగహి. ఇందులో పెట్టేసేయండి. శ్రీమన్ మహాగణాభ్యో నమః. ఇది స్థిరోభవ. కొంచెం కొంచెం అక్షలు వేస్తూనండి. స్థిరోభవ వరలోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ దైవ్యాస్త్రాసనం కురు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం ప్రకల్పయామి. ీగం సర్వూతానం తామ్యుపుఫయే శ్రీం శ్రీగంధం ధారయామి. ఆయనైతే పరాయ సమదృశ్యగృహాయ మే అలంకరణార్థం కుంకులేపనం సమర్పయామి. అక్షరై నడివేటేసేయండి. కుంకుం తీసుకోండి మహా అని చెప్తూ నిదానంగా చుట్టూతో పెడుతూ ఉండాలి. పెట్టండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోధరాయ నమః. ఓం మీరందరూ అనుకుంటున్నారంటే సరిగా పాలకపోతే మేము అనుకుని జరగదు అనుకుంటారు. కానీ దాంట్లో మంత్రం ఏంటి తెలుస్తాం అని చెప్పేది నారికేళ్ళ కండ శకలం అని చెప్తాం. నారికేళ అంటే టెంకాయ, ఖండం అంటే ఖండించడం, శకలం అంటే ముక్కలు 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 అవ్వాలంతే. నారికేళని ఖండించినప్పుడు వచ్చిన ముక్కలు నైవేద్యం పెడుతున్నామని మంత్రంలో చెప్తున్నాం మేము. అది పురాణం చెప్పి పురాతన కాలం చెప్పే మంత్రం అదే. ఇది సరిగా పగలాలి, సరిగ్గా కరెక్ట్ పోస్తున్నాము లేక మా పని కాదు, ఇవన్నీ మనం ప్రాషన్ అన్నమాట. అదే దానివల్ల మీకేం కంగారు లేదు. అవన్నీ ఒట్టి మాటలు, దాని గురించి పట్టించుకోకండి. ఇప్పుడు పాపం సూపర్ కొట్టారు. ఒకే పొట్టలే కాదు అంటే పొట్టలేనేమో అనుకుంటున్నారు. అవును, వాడకాయ వల్ల ఉంటుంది, దానివల్ల ఇబ్బంది లేదు. అది సరిగా పగలు అనేది మాత్రం అవన్నీ మనం మనసులో అనుకునేది తప్ప ఏం లేదు. అమ్మ చిన్న బెల్లం ఒకటి తల్లి ఆరోగ్య చెప్పాలి అనేది ఒకటి గంట గంట ఇచ్చున్నారు నాకు, గంట నాకు ఇచ్చారు. కోఆపరేట్ చేస్తుంది కనుక ఆ పాప. అదే మామూలు పాపలు ఏడుస్తారు కదా, ఏడుస్తారు. ఇవాళ బాగా కోఆపరేట్ చేస్తుంది. ఈరోజు రోజైనా ఏడదు మా పాప. 15 నిమిషాలు నిద్రపోకు నువ్వు. నిద్రపోయే తట్టు ఉంది, కొంచెం అది పేరు పెట్టేసి తర్వాత ఉంది. నిద్రపోయే పేరు పెట్టాలి వాళ్ళ వారికి ఏమి లేకపోతే అయిపోతుంది. లేకపోతే నిద్ర పాపకమ్మ ఇప్పుడు దాకా కోఆపరేట్ చేసినంత పోద్ది. మహాగణాది దేవతాభ్యో నమో నమః. ఇది నీరాజం దర్శాం నీరాజనాంతరముఖే శుద్ధ ఆజమృతప్యామి నస్క్రక్షాం ధారయామి. మొదటగా 3 కలశాలు ఉంటాయి, 3 కలశాలు అంటారు. ఈ 3 కలశాల్లో ముందుగా వరుణుడు ఉంటారు. వరుణదేవుడు, వరుణదేవుడు అంటే నీటికి సంబంధించిన వాడు అనమాట. తర్వాత 2వ కలశంలో వాస్తు పురుషుడు ఉంటాడు. తర్వాత 3వ కలశంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ 3 ఆవాహన చేసి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం ప్రకారం చేస్తాం అన్నమాట. ముందుగా ఈ కలశంలో వేయండి. పూర్వదిక్ భాగే ఓం భూహు వర్ణమావాహయామి. ఓం భూహ వర్ణ ఇక్కడే వర్ణమావాహ్యోహంసుహ వర్ణమావాహ్యోహర్ణమావాహ్యమి స్థాపయామి పూజామి. దక్షిణ దిక్ భాగే వాస్తు ప్రచేతాప్యనమ వాస్తు ప్రచేతమావాహయామి. ఓం భూహు వాస్తు ప్రమావాహయామి. 4 సార్లు కొంచెం మౌనంగా ఓం భూహు వాస్తు సవితా నవసదు సవితా ఆదిం సవితానో రాస్తాం దీర్ఘమాయు నవోర్ధజాయ మనోహరాం కే దృశ్యాం ఉచ్చగ్రే భాగం ధేయ జాత్యాయ ఇంపచంద్రమాస్తాం శుద్ధి శుద్ధి వృద్ధి వృద్ధి అభ్యుదయ అభ్యుదయ కర్మణి
కర్మణి కర్మణి మహాజనాన్ మహాజనాన్ నమః కుర్వాణాయ కుర్వాణాయ ఆశీర్వచనం ఆశీర్వచనం అపేక్షమానాయ అపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తే స్వస్తే భవంతో 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 ఆయుష్మతే స్వస్తే పెట్టుకోండి మామూలు పెట్టుకోండి ఆ కింద పెట్టదట్ట ఉండండి పెట్టద్దు చూడండి ఈ గ్లాస్తో ఈ గ్లాస్ని కలిపెట్టుకోండి దీన్ని కూడా అట్లా ఆవిడ కలిపెట్టుకోండి ముఖాన్ని సమంగా తీసుకొని ఆ కళ్ళతో నీళ్ళు చూడండి ఇట్లా దగ్గరే పెట్టుకొని ఆవిడ చూపించండి తర్వాత ఇందులో నీళ్ళు అందులో అందులో ఇందులో మూడు మాలు కలుపుకోవాలి ఒకసారి పోసి ఇటు ఒకసారి ఇటుసారి పోస్తే మూడు సార్లు అవుతాయి ఒకసారి పోయి మళ్ళీ దీంట్లో పోయి అట్లా మూడు మాలు కలుపుకోండి తేలి దేవ ధ్యాని తేలి చందాకం సై తేలిన సవనా అని మళ్ళా మూడు సార్లు అవ్వాలిగా అండి మళ్ళా చాలు ఒక నిమిషం గోత్రం ఏమన్నారు కొండపాల ఇంటి పేరు ఏమన్నారు బొడ్డు బొడ్డు ఈ రెండు కలిపి ఒకటే ధారగా ఇందులో పోయాలి ఓకే చిన్నగా పోయండి కొండపాల గోత్రాదృష్టో కొండపాల గోత్రాదృష్టో కొండపాల గోత్రాదృష్టో శాంతి పుష్టి తుష్టి శాస్తో శుభం శుభస్తో ప్రణవి గోబ్రాహ్మణే వ్యా శుభం అవుతు బొడ్డు గోత్రాభివృద్ధి అస్తూ బొడ్డు దేవతాదృష్టో పెట్టండి వంశాభివృద్ధి అస్తూ శాంతి పుష్టి తుష్టి శాస్తూ పెట్టేసి పెట్టేసి చేసేసి పూలు మేము పట్టేస్తున్నాయి కొండ బాలగోత్రాభిగ్రస్తో శాంతి పుష్టి తుష్టి చాస్తో శుభం సోమస్తో పడరవి గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఇష్ట సంపదస్తో చూడండి తనేమో ఖ్యాతి అని పెట్టాలని నేను అద్విత అన్న సో ఈ మళ్ళీ అద్వితకు వచ్చారు అద్వితనే నాకు ఇష్టం అదే మీరు ఆగుదాం మాట్లాడుకోండి రాత్రి అంతా మాట్లాడుకున్నాం ఏదైనా ఇది పైకి ఎత్తకూడదు ఎత్తకుండా రాయాలి ఎత్తకూడదు కలిపిరాత లాగా గొలుసు కట్టు అంటారు ఇట్లా ఇట్లా రాసుకుంటూ రావాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోతే మళ్ళీ ఎత్తి ఇక్కడ నుంచే రాయాలి ఈ వరుస వరకు చెప్పిన వరకు అర్థమవుతుందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసి మళ్ళీ అయిపోతే ఇక్కడ నుంచి రాయాలి పెన్ను ఎత్తకూడదు అంటే పెన్నులాగా అనమాట కలం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎట్టు రావాలా ఇక్కడ తీసేయి ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడ రండి అంటే ఇది గంట అంటారు పూర్వక మూడు చేయ మీకు ఒకటి రెండు మూడు చేయగా ఈ వరుసలో నేను చెప్పింది రాయాలి కన్నా కుమార్యా అని రాయి ఎత్తకుండా రాయి మమ కుమార్యా నీకే వస్తున్నావు అయిందా మళ్ళీ ఇక్కడి నుంచే మాస నామ్నాసు మాస నామ్నాసు నా మా మాకి నామత్తు నామ్నాసు అయిందా శ్రీ అదే శ్రీరస్తల శ్రీ ఆశ్వేజ ఆశ్వేజ నామ్నాసు నామ్నాసు శ్రీ మళ్ళా అయిందా ఆశ్వేజ మాస నామ్నాసు శ్రీ అయింది కదా ఇంకా దాంతో వదిలే వదిలేసాయి తర్వాత రెండవ లైన్లో మమ కుమార్యా మమ కుమార్యా మమ కుమార్యా అయిందా నక్షత్ర మళ్ళీ మొదటికి అంతే అయిపోతే మొదటికి రా నక్షత్ర 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 నామ్నాసు నామ్నాసు శ్రీ దానిలోనే చంద్రావతి చంద్రావతి అయిందా నామ్నాసు శ్రీ మళ్ళా నామ్నాసు శ్రీ దీనిలో ధర్మసింధులో ముందు ఇచ్చేస్తారన్నమాట ఏ మాసంలో పడితే ఏం పేరు అబ్బాయిలకి అయితే ఒకటి అమ్మాయిలకి ఒకటి అట్లా అట్లా ఆశ్వయుజ మాసం చంద్రావతి అని పేరు అన్నమాట ఇప్పుడు చంద్రావతి చంద్రావతి నక్షత్ర నామం కాబట్టి చంద్రావతి అని పెట్టావు రెండోది ఇక్కడ మూడో లైన్లో మమ కుమార్యా మమ కుమార్యా మమ కుమార్యా వ్యావహారిక వ్యావహారిక పెన్ పైకి ఎత్తదు వ్యావహారిక నామ్నాసు శ్రీ అయిపోతే మళ్ళీ మొదటి నుంచి రాయి నామ్నాసు శ్రీ అని రాసి అయిందా ఇప్పుడు మీరు అనుకున్న పేరు ఇంటి పేరుతో సహా ముందు ఇంటి పేరు
తర్వాత మీరు అనుకున్న పేరు ఇక్కడే రాయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి. మీరు అనుకున్న పేరు అది మీ ఇష్టం. అది సరే, అది మీ ఇష్టం. అది పెట్టదండి, పెట్టండి. ఏముంది, పిలిచేది లేదు కదా, పెట్టే పెట్టండి. మీరేమైతే అనుకున్నారో అది రాయండి. అయిపోతే మళ్ళీ మొదటి నుంచే రాయండి. అయిందా? మళ్ళీ నామ్నాసు శ్రీ, నామ్నాసు శ్రీ. అయిందా? ఉపరితలే శ్రీకారం లిఖిత్వా. బో, నచ్చేసిందా? సరే, మొత్తానికి శ్రీకారం రాయి. మొత్తానికి ఉపరితలే శ్రీకారం లిఖిత్వా. మీ నాన్నగారు చెప్పింది నిజమైతే అడిగాడు అన్నమాట రాత్రి నిన్ను. నేను అడిగాడు అన్నమాట. అడిగితే అందరు వస్తున్నా వస్తున్నా అడిగితే. సో పాపకి పెట్టిన మూడు పేర్లు, ఒకటి నక్షత్రనామం, ఒకటి మాసనామం, ఇంకొకటి వ్యవహారిక నామం. వ్యవహారిక నామం అనేది మెయిన్ అనమాట. అదే మనం వాడుకలో మనం వాడేది, పాపను పిలిచేది. మిగతా రెండు పేర్లు నక్షత్రానికి మాసానికి సంబంధించి ఫిక్స్డ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో పుస్తకం చూసి పంతులు చెప్తారు. మూడు పేర్లు పంతులు ద్వారా పెట్టించిన వాళ్ళు మాత్రం ఇలా వెళ్తారు. మామూలు ఇంట్లో పెట్టుకుంటే ఒక పేరు పెట్టుకుంటాం, అయిపోద్ది. ఆ మూడు పేర్లు ఏంటంటే, పంతులు గారు పెట్టిన రెండు పేర్లు ఫిక్స్డ్ పేర్లు ఏమిటంటే మాసనామం, నక్షత్రనామం, చంద్రావతి, అశ్విజ. మూడో పేరు మేము పెట్టుకున్న పేరు, మెయిన్ పేరు హద్విత. మా నాన్న కోరిక మేరకు వెంకట హద్విత అని పెట్టాం. అది పెళ్లి పత్రికలో వాటిలో వాడతాం, కానీ వ్యవహారికంలో అది అంత పెద్ద పేరు పెరలేవు. మెయిన్ పేరు హద్విత. పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని వెంకట అనేది యాడ్ చేశాను. పేరు వచ్చేసరికి హద్విత. బాగుందా లేదా కామెంట్ చేయండి, ఇక కంటిన్యూ చేద్దాం. ఈ పేరు పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే హద్విత, హెచ్ఏడి విఐటిహెచ్ఏ, కవితలో విఐటిహెచ్ఏ కలుస్తుంది, నాలో ఏడిఐ కలుస్తుంది, మొత్తం ఇద్దరు పేర్లు మిక్స్ అయితే హద్విత వస్తుంది. చాలామంది ఇది కామెంట్ చేస్తారు, వందల మంది కామెంట్ చేస్తుంటారు. ఇదే మాకు కూడా ముందే ఇలాగే ఈ పేరు పెట్టాలని ముందు నుంచే అనుకున్నాం. చాలామంది సజెస్ట్ చేసేసరికి దీని వైపుకే వెళ్ళాం మేము కూడా. అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, నాగదేవతాభ్యో నమః, పూజనం సమర్పయామి పూజనానంతరం ధూపం, వనస్పత్తిర్ భవై దివే నా గంధే సమితం. పడేస్తారేమని పెద్దవాళ్ళు కదా. దీర్ఘాయుష్మాన్ వా, దీర్ఘ సుమంగళి వా, ఆయుష్యాభివృద్ధ్రస్తు, ఆరోగ్యదాసరి. ఇప్పుడు పాపని ఇటు తలుపు పెట్టి పడుకోబెట్టుకో, ఈ పక్క పెట్టుకో, నువ్వే పడుకోబెట్టుకో. ఆయన ఊతాడులే, ఆయన ఊతాడులే, నువ్వు బాగా పడుకోబెట్టుకో. అది తిమ్మలు తర్వాత తిమ్మలు. చూడండి సార్, నేను చెప్పింది చెప్పండి, నేను చేసినట్టుగా చేస్తూ చెప్పండి. అంగా అంగా దంగా దంగా సంభవసి సంభవసి, పాప హృదయం మీద చేయబెట్టండి. హృదయ హృదయ దది జాయసే దది జాయ, ఆత్మావై ఆత్మావై, నామాసు నామాసు, సజీవ సజీవ, శరదస్మాభవ పరశుద్భవ పరశుద్భవ, హిరణ్య హిరణ్య, అస్తృతం భవ అస్తృతం, పశూనాం పశూనాం, వాహింకారే వాహింకారే, నాభి నాభి, విగ్రామి విగ్రామి. అరవద్దమ్మ. మళ్ళీ లాస్ట్ అంగా, ముందు ఇంటి పేరు, తర్వాత మీరు అనుకున్న పేరు ఆమె చెప్పండి. ఓకే, ఇటు 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 కుడిచేవలనా? అడుగు అడుగు అడుగమ్మా, చేపెట్టుకొని చెప్పు మూడు మార్లు. అయిందా? అక్షత పట్టు చెప్పండి. అను అను నామము నామము హరించి హరించి దీర్ఘాయుర్భవ దీర్ఘాయుర్భవ శత చేపెట్టు, కళ్ళ అక్షతలు పడతాయి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్యాభివృద్ధి రస్తు. అమ్మా మీరు తర్వాత రండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, పడకుండా ఆయుష్యాభివృద్ధి రస్తు. వంగి కాస్త తల మీద. తర్వాత ఇంకెవరు? నువ్వేంది ఈయన చెల్లెల్లిదా
వెయ్యి పాపకు వెయ్యి. పాప తల మీద వెంటుకలు అంటే అదే అక్షతలు అంటే ఎట్లా ఉండి మళ్ళీ గుచ్చుకుని ఉంటాయి ఇట్లా వేసుకోండి. పూజ అయితే దాదాపుగా 1:30 గంట జరిగింది. నేనైతే చాలా ఓపికగా కూర్చున్నా, కవిత నాకంటే ఓపికగా కూర్చున్నది, మా ఇద్దరికంటే ఓపికగా హద్విత కూర్చునింది. ఇక నుంచి పేరు పెట్టి పిలుస్తాను నా పాపని, నా కూతుర్ని, మా కూతుర్ని. పంతులు గారు ఇక వెళ్ళిపోతున్నారు, నాగలక్ష్మి పాపని ఎత్తుకున్నది. ఆ అలంకరణ నాగలక్ష్మి కవిత మా నాన్న కలిసి చేశారు, ఎలా ఉంది చెప్పండి. పంతులు గారు మా ఇద్దరిని దీవిస్తున్నారు, లాస్ట్లో ఆయన కాళ్ళకు మొక్కాము. ఓపికగా ఆయన కూడా చేశారు, ఆయనకు కూడా థ్యాంక్స్. ఆయన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాం, కొంచెం పెట్టి చెప్పామన్నమాట మనకు ఛానల్ ఉందంటే సబ్స్క్రైబ్ చేస్తాను స్వామి సార్ అది అని చెప్పి ఆయన చేశారు. పాపను కూడా దీవించమని మా అక్క గుర్తు చేసి మరి ఇచ్చింది, పాపని దీవించాం. ఇక్కడితో అయిపోయింది. లాస్ట్లో మా అక్క కవిత వాళ్ళ అక్క వెళ్ళిపోయేది ఇవి చూపిస్తాం. 30 మినిట్స్ దాకా ఈ వీడియో వచ్చినప్పటికీ లైఫ్ టైం మెమరీ వీడియో ఇది కాబట్టి మొత్తంగా ఎడిట్ చేసి దాదాపు 1.5 గంట వచ్చింది వీడియో. దాన్ని ఎడిట్ చేసి నీట్గా మొత్తంగా పెట్టి చాలా జాగ్రత్త చేశాం. పంతులు గారు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మా నాన్నకు కూడా వెళ్తానండి సార్ అది అని చెప్పి నీట్గా చెప్పారు. బాగా అనిపించింది, ఆయన మంచిగా అనిపించారు. మా అక్క చూడండి, అయిందా నీకు తీరిందారా ఇంతసేపు కూర్చున్నందుకు, భలే ఓపిక కూర్చున్నట్టుగా నవ్వింది. లాస్ట్కి లోపల సాంబారు అయ్యి చేస్తున్నారు, అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ. ఇక్కడంతా పూజ అంతా అయిపోయింది. సో అయిపోయిందని చెప్పేసి పడుకోబెట్టి మేము టిఫిన్ చేస్తా అట్లా ఉన్నాము. అది నేనే దండ చెయ్యను కరెక్ట్గా వేస్తున్నాను, వీడియో తీస్తున్నాడని చెప్పేసి ఆ పట్టు పావడ ఇక్కడ మన లోకల్లోనే అంటే కావల్లోనే అవి తీసుకున్నాము. ఇక్కడ అంతకన్నా ఇంక రేంజ్ లేదు. నాకు బాగా నచ్చింది, ఆదికి కూడా బాగా నచ్చింది, అందరికీ బాగా నచ్చింది. మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు ఇది వీడియో చూస్తుంటే గుర్తొచ్చింది, గొలుసులు ఉన్నాయి పట్టీలు, కొంతమంది పట్టీలు అంటారు మేము గొలుసులు అంటాం, అవి పెట్టడం మర్చిపోయాను. పెట్టడం మర్చిపోవడం కన్నా కొంచెం భయం నాకు, అవి గుచ్చుకుంటా ఏమో అని చెప్పేసి ఇంతవరకు పట్టీలు అయితే అసలు పెట్టనే లేదు. అవి చేతికి నల్ల పూసలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టలేదు. సో ఇక్కడ ఇక నాగలక్ష్మి కవిత ఏదో ఆడిస్తున్నారు, నేను వీడియో తీస్తుంటే కోఆపరేట్ చేస్తుందని. వీళ్ళు ఆడించకపోయినా నా కూతురు కోఆపరేట్ చేస్తుంది, అంత కోఆపరేటివ్ కూతురు నాకు పుట్టింది. సో ఇంకా నవ్వుతుంది చూడండి, ఏయ్ ఏయ్ క్యూట్గా. ఇంకా చాలాసేపు కోఆపరేట్ చేసింది ఈ వీడియో తీస్తున్నంత సేపు. ప్రశాంత్ తీసుకున్నానండి, ఇక్కడ మా అక్క పెద్ద కూతురు మౌని గురించి చెప్పాలా, ఆడుకుంటా ఉంది పాపతో. ఇక్కడ మా అక్క వాళ్ళు కవిత నాగలక్ష్మి వీళ్ళందరూ ఏదేదో వ్రతాలు వాళ్ళ గురించి వీటి గురించి ఏదో పాత పురాణాలని మాట్లాడుతున్నారు. మా మౌని పాపతో ఆడుకుంటా ఉంది. మౌని గురించి ఏం చెప్పాలంటే దాదాపుగా 1.5 గంట సేపు కెమెరా పట్టుకొని తీస్తానే ఉండింది, తీస్తానే ఉండింది. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అయింది. సో మౌనికి మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, చాలా ఓపిక తీసింది. వచ్చేటప్పుడే ఆ పెద్ద కెమెరాతో మామయ్య తీయమట్లేదు, నేను తీయలేనని వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసింది ఏం చేయలేక. చివరిగా ఏం చేసామంటే కవిత ఒకసారి ఎత్తుకుంటే నేను ఫొటోస్ తీశాను, ఆ తర్వాత నేను పాపను ఎత్తుకుంటే కవిత నాకు ఫొటోస్ తీసింది. ఏదో ఊరికేట, అది తృప్తి కోసం, పాప ఏడుస్తున్న లాస్ట్ 2-3 నిమిషాలు అన్నట్టు చేసాము. తర్వాత నాగలక్ష్మి ఎత్తుకుంటే నాగలక్ష్మి పాపము కెమెరా పెడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, ఇబ్బంది పడిపోద్ది ఊయమ్మ కెమెరా ఉంది అని. సో నాగలక్ష్మితో కూడా ఫొటోస్ దిగాము, ఇంతటితో సమాప్తం చేసేసాము. అయిపోయిన తర్వాత మా అక్క మా బావ పిలుస్తున్నాడని చెప్పి మా అక్క మా మౌని ఇక కిందకి వెళ్ళి ఆటోలో వెళ్తామరా అంటే నేను కారులో వదిలిపెడతానని చెప్పి వాళ్ళిద్దరు వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరిని కారులో వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. కామెడీ ఏంటంటే వచ్చే టైంకి పైనుంచి కవిత వాళ్ళ అక్క మల్లేశ్వర అక్క
ఇద్దరు నన్ను చూస్తున్నారనమాట, మన కారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే ఆ అక్క కూడా నెల్లూరు వెళ్ళడం కోసం, అది కూడా మీకు కనిపిస్తుంది చూడండి, ఆ అక్క కూడా నెల్లూరు వెళ్ళడం కోసం ఇక్కడ క్లియర్గా ఇక్కడ నిలబడి, నువ్వు ఇక్కడ నిలబడి నా కోసం కారు కోసం వెయిట్ చేస్తున్న టైం, అది వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే టైంకి నా కారు అక్కడ నుంచి కనిపించి కిందకు వచ్చారు వాళ్ళు. కిందకు వచ్చిన తర్వాత కవిత నా కింద కారు వచ్చిన తర్వాత, మల్లేశ్వర అక్క నా కారులో ఎక్కిన తర్వాత కవిత ఇక్కడికి వచ్చి షూట్ చేసింది, బాగా కుదిరింది అది. సో నేను అక్కడికి వెళ్ళేదాకా షూట్ చేసింది. ఇది వ్లాగు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హద్విత అనే పేరు ఎలా ఉంది, వ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.